హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యూటన్ ఎడ్యుకేషన్ ఫ్రెండ్స్ చాలామంది ఎవరు మీలో కోటీశ్వరుడు షోకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ వీడియో చేయండి సార్ అని అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మొత్తం పూర్తి డీటెయిల్స్ సెలక్షన్ ప్రాసెస్ గురించి ఉంటుంది ఫ్రెండ్స్ మనకు టోటల్గా ఎన్ని లెవెల్స్ ఉంటాయంటే లెవెల్ వన్ నుండి లెవెల్ ఫైవ్ వరకు మనకు టోటల్గా ఫైవ్ లెవెల్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఈ ఫైవ్ లెవెల్స్ గురించి కూడా నీకు నేను మీకు పూర్తి వివరాలు అయితే తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం చూసుకుంటే మనకు స్టార్టింగ్లో మనకు ఏం చేయాలంటే ఫ్రెండ్స్ మనం మెసేజ్ చేయాలి మనకు మెసేజ్ గురించి మనకు టీవీలో క్వశ్చన్స్ ఎన్ని అడుగుతారంటే టోటల్గా మనకు ఫోర్టీన్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు వరకు అంటే మనకు ఏప్రిల్ లెవెన్ వరకు అయితే మనకు టోటల్గా ఫోర్టీన్ క్వశ్చన్స్ అడుగుతారు ఫ్రెండ్స్ చాలామందికి వచ్చే డౌట్ ఏమిటి అంటే మనం ఫోర్టీన్ క్వశ్చన్స్కు మాత్రమే ఖచ్చితంగా ఫోర్టీన్ క్వశ్చన్స్కు మనం ఆన్సర్ చేయాలా లేకుంటే ఇప్పుడు మధ్యలో కొందరు ఏం చేస్తారంటే ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేయరు సెకండ్ క్వశ్చన్కి చేస్తారు మీరు ఎలిజిబుల్లా కాదని అడుగుతున్నారు ఫ్రెండ్స్ గ్యారంటీ మీరు ఎన్ని క్వశ్చన్స్కు ఆన్సర్ చేసినా మీరు ఎలిజిబులే ఎందుకు అంటే ఫ్రెండ్స్ మీరు ఇప్పటికే చాలామందికి లెవెల్ టూ లెవెల్ టూకు సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడిగారు కాబట్టి ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏమిటి అంటే మీరు ఒక క్వశ్చన్ కానీ కాదు రెండు క్వశ్చన్లకు ఫోర్టీన్ క్వశ్చన్స్ కానీ కాదు మీరు ఎన్ని క్వశ్చన్స్కు ఆన్సర్ చేసినా మీ యొక్క డేటా మొత్తం అక్కడ స్టోర్ అయి ఉంటుంది ఫ్రెండ్స్ దానికి సంబంధించి వాళ్ళు మీకు కాల్ చేయాల వద్దే అని ఒక షార్ట్ లిస్ట్ తయారు చేసి మీకు కాల్ చేస్తారు దీని గురించి నేను మీకు పూర్తి వివరాలు అయితే తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం చూసుకుంటే మనకు టోటల్గా ఫోర్టీన్ క్వశ్చన్స్ అడుగుతారు ఆ ఫోర్టీన్ క్వశ్చన్స్లో కూడా మనం ఎస్ఎంఎస్ ద్వారా కానీ లేకుంటే సన్ ఎన్ఎక్స్టీ అనే యాప్ యూజ్ చేసే ద్వారా కానీ మనం మనం ఇందులో ఈ కాంపిటీషన్లో పాల్గొనవచ్చు ఎస్ఎంఎస్ ద్వారా చేసిన వాళ్ళైతే మనకు ఖచ్చితంగా త్రీ రూపీస్ అయితే కట్ అవుతాయి అలాగే ఫ్రెండ్స్ మనం చూసుకుంటే మనకు సన్ ఎన్ఎక్స్టి అనే యాప్ యూజ్ చేస్తే మాత్రం మనం ఫ్రీగా 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 మనం ఈ కాంపిటీషన్లో పాల్గొనవచ్చు ఫ్రెండ్స్ మనకు ఖచ్చితంగా ఎయిటీన్ ఇయర్స్ అయితే నిండి ఉండాలి ఎప్పటివరకు అంటే మార్చ్ ట్వంటీ నైన్ టూ ట్వంటీ వన్ వరకు అయితే ఖచ్చితంగా ఎయిటీన్ ఇయర్స్ నిండి ఉండాలి అలాగే ఫ్రెండ్స్ మనం చూసుకుంటే మనకు లెవెల్ వన్లో మనకు టోటల్గా ఫోర్టీన్ క్వశ్చన్స్ ఉంటాయి లెవెల్ వన్లో ఫోర్టీన్ క్వశ్చన్స్ ఉంటాయి ఏప్రిల్ లెవెన్ వరకు అడుగుతారు ఫ్రెండ్స్ మనం మెసేజ్ చేయగానే మనకు వచ్చే మెసేజ్ ఏమిటి అంటే మేము మిమ్మల్ని ఫైవ్ డేస్లో కాంటాక్ట్ అవుతాము అని వస్తుంది ఫ్రెండ్స్ అందులో ఫ్రెండ్స్ మనకు ఎప్పుడైతే మనకు వాళ్ళు కాల్ చేశారో అది లెవెల్ టూ ఫ్రెండ్స్ టోటల్గా లెవెల్ టూకు ఎన్ని వాలిడ్ కరెక్ట్ ఎంట్రీస్ని వాళ్ళు తీసుకుంటారంటే టోటల్గా ట్వంటీ థౌజండ్ వాలిడ్ ఎన్ కరెక్ట్ ఎంట్రీస్ని వాళ్ళు తీసుకుంటారు అది కూడా ఒక సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి ర్యాండమైజర్ ర్యాండమైజర్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి ట్వంటీ థౌజండ్ ట్వంటీ థౌజండ్ వాలిడ్ ఎంట్రీస్ని అయితే వాళ్ళు వాళ్ళు తీసుకుంటారు తీసుకున్న తర్వాత ఫ్రెండ్స్ వాళ్ళు ఎంతమందికి కాల్ చేస్తారంటే టోటల్గా వాళ్ళు కాల్ చేసేది టోటల్గా ఫోర్టీన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మందికి మాత్రమే కాల్ చేస్తారు ఫోర్టీన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్కి మాత్రమే కాల్ చేస్తారు ఈ కాల్ చేసే దాంట్లో కూడా రిజర్వేషన్ ఉంది ఫ్రెండ్స్ గ్యారంటీ ఫిఫ్టీ పర్సెంటేజ్ మేల్స్కి కాల్ చేస్తారు ఫిఫ్టీ పర్సెంటేజ్ ఫిమేల్స్కి కాల్ చేశారు అలాగే చూసుకుంటే మనకు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుండి టోటల్గా నైంటీ ఎయిట్ పర్సంటేజ్ మందికి కాల్ చేస్తారు అదర్ వేరే స్టేట్ ఎవరైనా ఉంటే వాళ్ళకు టూ పర్సెంటేజ్ మందికి కాల్ చేస్తారు అలాగే ఫ్రెండ్స్ మేల్లో మేల్లో అయినా ఫిమేల్లో అయినా ఎక్కువ మందికి ఎవరికి కాల్ చేస్తారంటే ట్వంటీ సిక్స్ ఇయర్స్ నుండి ఫార్టీ ఏజ్ వాళ్ళకు ఎక్కువ మందిని కాల్ వాళ్ళు కాంటాక్ట్ అయితే చేస్తారు ఫ్రెండ్స్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ నుండి ఫార్టీ ఇయర్స్ వరకు వాళ్ళనైతే ఎక్కువ మంది ఎక్కువ సార్లు కాంటాక్ట్ చేస్తారు ఎక్కువ మందిని కా కాంటాక్ట్ చేస్తారు ఫ్రెండ్స్ మనకు సెకండ్ లెవెల్ సెకండ్ లెవెల్లో ఫోర్టీన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అయితే వాళ్ళు ఫోర్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ వాళ్ళకైతే వాళ్ళు కాల్ చేస్తారు కాల్ చేసిన తర్వాత వాళ్ళు ఫ్రెండ్స్ ఒకవేళ మీ లైన్ బిజీ ఉన్న మీ లైన్ బిజీ ఉన్న ఏదైనా నెట్వర్క్ ప్రాబ్లం వల్ల అది కాల్ కలవ కలవలేకపోయినా అలాగే ఫ్రెండ్స్ నెంబర్ ఎంగేజ్ వచ్చిన కాల్ రాపోయినా నో ఆన్సర్ చేసిన మీరు ఏది చేసినా కానీ మీకు మళ్ళీ కాల్ చేయరు కాల్ చేయరు కాల్ అయితే చేయరు ఒకసారి మాత్రమే కాల్ చేస్తారు ఫ్రెండ్స్ కాల్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మీకు టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారంటే ఫ్రెండ్స్ మీకు టోటల్గా త్రీ క్వశ్చన్స్ అయితే అడుగుతారు మీకు కాల్ చేసిన తర్వాత కొన్ని వివరాలు అడుగుతారు ఫస్ట్ వివరాలు అడిగిన తర్వాత వివరాలు అడిగిన తర్వాత త్రీ క్వశ్చన్స్ అడుగుతారు ఫ్రెండ్స్ ఈ త్రీ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే త్రీ క్వశ్చన్స్లో టూ క్వశ్చన్స్కి మల్టిపుల్ ఛాన్సెస్ ఇస్తారు టూ క్వశ్చన్స్కి త్రీ క్వశ్చన్లో టూ క్వశ్చన్స్కి మల్టిపుల్ ఛాన్సెస్ ఇస్తారు మూడో క్వశ్చన్ ఉంటుంది కదా మూడో క్వశ్చన్కి వాళ్ళు మల్టిపుల్ ఛాయిస్ ఇవ్వరు డైరెక్ట్ ఆన్సర్ చేయాలి మనం ఒకవేళ వాళ్ళు ఎన్నో నెంబర్ అంటే అన్ని నెంబరు మనం ఆన్సర్ చేయాలి టూ క్వశ్చన్స్కి ఏమో మల్టిపుల్ ఛాయిస్ ఇస్తారు ఆప్షన్ ఏ ఆప్షన్ బి ఆప్షన్ సి ఆప్షన్ డి అనే ఆప్షన్లు ఉంటాయి దీనికి సిక్స్ సెకండ్స్ టైం ఇస్తారు సిక్స్లో సెకండ్స్ లోపు మనం ఆన్సర్ చేయాలి ఆన్సర్ చేయకుంటే మళ్ళీ ఒకసారి మనకు రిపీట్ చేస్తారు అప్పుడు ఆన్సర్ చేయకుండా వాళ్ళు తదుపరి క్వశ్చన్కి అయితే వెళ్తారు అలాగే మనకు థర్డ్ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్ డైరెక్ట్ క్వశ్చన్ ఉంటుంది అన్నట్టు ఓపెన్గా అడుగుతారు ఇప్పుడు సపోజ్ మీకు ఇప్పుడు టూ ఇంటూ త్రీ టూ ఇంటూ త్రీ అనే సపోజ్ చెప్తున్నా టూ ఇంటూ త్రీ అనే క్వశ్చన్ అడిగారు అనుకోండి దీనికి ఆప్షన్లు ఏముండవు డైరెక్ట్ ఏమైనా ఉంటుందంటే మనకు ఇప్పుడు ఆన్సర్ సిక్స్ కాబట్టి సిక్స్ నెంబర్ ప్రెస్ చేయాలి ఇలాంటి క్వశ్చన్ అయితే మనకు థర్డ్ క్వశ్చన్గా అడుగుతారు ఎప్పుడు అడుగుతారు కాల్ చేసినప్పుడు థర్డ్ క్వశ్చన్గా అడుగుతారు ఫ్రెండ్స్ ఇది లెవెల్ టూ లెవెల్ వన్లో మనకు లెవెల్ వన్లో మనకు మెసేజ్లు మెసేజ్లు సెండ్ చేయాలి ఫోర్టీన్ క్వశ్చన్స్ ఉంటే ఫోర్టీన్ క్వశ్చన్స్కు ఎన్ని క్వశ్చన్స్కైనా సెండ్ చేయవచ్చు లెవెల్ టూలో వాళ్ళు మనకు కాల్ చేస్తారు వాళ్ళు మనకు కాల్ చేసి ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారు అంటే త్రీ క్వశ్చన్స్ అడుగుతారు ఈ త్రీ క్వశ్చన్స్కు మనం ఆన్సర్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మనం చూసుకుంటే నెక్స్ట్ ఏం రౌండ్ ఉంటుందంటే ఫ్రెండ్స్ మనకు లెవెల్ వన్లో మెసేజ్ చేయాలి లెవెల్ టూలో వాళ్ళు కాల్ చేస్తారు కాల్ చేసిన తర్వాత లెవెల్ త్రీకి లెవెల్ త్రీకి ఫ్రెండ్స్ మనకు ఒక ఫిఫ్టీన్ డేస్ టైం ఇస్తారు ఫిఫ్టీన్ డేస్ లోపు వాళ్ళు రిజల్ట్ ఇస్తైతే ప్రకటిస్తారు ఆ రిజల్ట్ వచ్చిన వాళ్ళకు ఇప్పుడు ఫోన్ చేస్తారు కదా ఫోన్ చేసిన తర్వాత ఎవరైతే ఫోన్ చేసినా ప్రతి ఒక్కరు సెలెక్ట్ అయినట్టు కాదు ఫోన్ చేసిన తర్వాత కొందరి మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఎంతమంది అంటే రెండు వేల మందిని మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఫ్రెండ్స్ స్టార్టింగ్లో ఏమని చెప్పాను ఇరవై వేల మందిని ఫస్ట్ రాండమేజర్ సాఫ్ట్వేర్ ద్వారా సెలెక్ట్ చేస్తారు అందులో ఫోర్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ మంది మాత్రమే కాల్ చేస్తారు కాల్ చేసిన తర్వాత మనకు ఇంతమందిని అడిషన్స్కు పిలుస్తారంటే రెండు వేల మందిని అయితే అడిషన్స్కు పిలుస్తారు ఫ్రెండ్స్ రెండు వేల మందిని అడిషన్స్కి పిలుస్తారు ఇది లెవెల్ త్రీ అంటే మనకు రిజ రిజల్ట్ గురించి అన్నట్టు రెండు వేల మందిని అడిషన్స్కి పిలుస్తారు వాళ్ళకు అడిషన్ వాళ్ళు ఏదైతే నెంబర్ ఇస్తారో ఆ నెంబర్కి ఫోన్ చేసి అడిషన్ డేట్ చెప్తారు తర్వాత ఏమేం సర్టిఫికేట్ తీసుకురావాలో అవి చెప్తారు తర్వాత ఫొటోస్ ఫొటోస్ ఏమేమి తీసుకురావాలి అవి చెప్తారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం చూసుకుంటే మనకు జోన్స్ సెవెన్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ జోన్లలో హైదరాబాద్ వరంగల్ కరీంనగర్ నిజామాబాద్ వాళ్ళని ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ మందిని పిలుస్తారు అలాగే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళని వైజాగ్ విజయవాడ తిరుపతి వాళ్ళని అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ మంది పిలుస్తారు ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ నుండి ఆల్మోస్ట్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ త్రీ పర్సెంటేజ్ మందిని పిలుస్తారు తెలంగాణ నుండి ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ పిలుస్తారు అదర్స్ వేరే స్టేట్ నుండి అయితే టూ పర్సెంటేజ్ మందిని పిలుస్తారు ఆంధ్రప్రదేశ్కు కొంచెం కోట అయితే ఎక్కువ ఇచ్చారు అలాగే ఫ్రెండ్స్ మనం చూసుకుంటే ఖచ్చితంగా మేల్స్కు ఫిఫ్టీ పర్సెంటేజ్ ఛాన్స్ ఉంటుంది ఫీమేల్కు ఫిఫ్టీ పర్సెంటేజ్ ఛాన్స్ ఉంటుంది మేల్స్ని ఇప్పుడు సపోజ్ టూ థౌజండ్ అని చెప్పాను కదా ఇందులో వెయ్యి మంది మేల్స్ ఉంటారు వెయ్యి మంది ఫీమేల్స్ ఉంటారు వీళ్ళని అడిషన్స్కి పిలుస్తారు అడిషన్స్కి పిలిచిన తర్వాత మళ్ళీ ఎలా ఉంటుందంటే ప్రాసెస్ నేను చెప్తాను ఫ్రెండ్స్ చూడండి మనం అడిషన్స్కి వెళ్ళేటప్పుడు నాలుగు పాస్పోర్ట్ సైజ్ సైజుడు ఫోటోగ్రాఫ్స్ అయితే తీసుకెళ్ళాలి అలాగే డ్రైవింగ్ లైసెన్స్ కానీ తర్వాత ఓటర్ ఐడి ఆధార్ కార్డు పాస్పోర్టు పాన్ కార్డు ఇందులో ఏది ఉన్నా పర్లేదు ఫ్రెండ్స్ అది ఖచ్చితంగా తీసుకెళ్ళాలి అది కూడా ఒరిజినల్ తీసుకుంటే బె బెటర్ ఫ్రెండ్స్ అలాగే అడ్రస్ ప్రూఫ్ అడుగుతున్నాడు దీనికి కూడా మీరు ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఏదైనా ఒకటి తీసుకెళ్ళవచ్చు ఫ్రెండ్స్ గ్యారంటీ టూ రీసెంట్ పాస్పోర్ట్ సైజు కలర్ ఫోటోగ్రాఫ్స్ ఈచ్ ఈచ్ ఆఫ్ ఫోర్ ఫోన్ వీడియో ఏ ఫ్రెండ్ క్యాండిడేట్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఫస్ట్ మీరు అడిషన్కి వెళ్ళేటప్పుడు ఫోర్ ఫొటోస్ మీవి తీసుకెళ్ళాలి సెకండు మీరు ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఏదైనా కూడా తీసుకెళ్ళాలి థర్డ్ది ఏమంటే అంటే ఫ్రెండ్స్ మీ యొక్క ఫ్రెండ్ ఎవరైతే ఉంటారు ఒకవేళ మీరు హార్ట్ సీట్ కానీ వెళ్తే మీ ఫ్రెండ్కి ఎవరికైనా ఫోన్ చేయడానికి ఏదైనా మధ్యలో ఒక క్వశ్చన్ ఉంటుంది ఫ్రెండ్స్ మీకు రాకపోతే మీ ఫ్రెండ్కి కాల్ చేసి అడగవచ్చు ఆ క్వశ్చన్లో ఎలా అంటే మీరు ఒక ఫ్రెండ్ కాల్ చేయాలి కదా ఆ కాల్ చేసే ఫ్రెండ్కు ఆ కాల్ చేసే ఫ్రెండ్కు సంబంధించిన రెండు పాస్పోర్టోస్ మీరు తీసుకెళ్ళాలి రెండు పాస్ వచ్చి తీసుకెళ్ళాలి అయితే మీ ఫ్రెండ్ ఎవరైతే ఉంటారో అతనికి ఖచ్చితంగా ఎయిటీన్ ఇయర్స్ అయితే నిండి ఉండాలి ఫ్రెండ్స్ తర్వాత మనం చూసుకుంటే మీకు మీరు అడిషన్కి వెళ్ళేటప్పుడు గ్యారంటీ నైన్ ఏఎం లోపు మీరు మీకు సంబంధించిన అడిషన్ ప్లేస్ అయితే ఉంటుంది కదా ఆ అడిషన్ ప్లేస్కు నైన్ ఏఎం లోపు మాత్రమే అక్కడికి చేరుకొని ఉండాలి తర్వాత గేట్స్ అయితే క్లోజ్ చేస్తారు ఖచ్చితంగా నైన్ ఏఎం లోపు మీరు అక్కడ ఉండాలి ఫ్రెండ్స్ మనకు అడిషన్స్ ఎప్పుడు జరుగుతాయంటే ఏప్రిల్ ఎయిటీన్త్ నుంచి ఏప్రిల్ ట్వంటీ ఫైవ్ వరకు జరుగుతాయి ఇవి ఎక్కడెక్కడ ఉంటాయి కూడా నేను చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నైన్ ఏఎం అని క్లియర్గా మెన్షన్ చేశాడు అలాగే ఫ్రెండ్స్ మనకు మనం అడిషన్స్కి వెళ్ళిన తర్వాత మనకు ఏమైనా ఉంటాయి మనకు రెండు టెస్టులు ఉంటాయి ఫ్రెండ్స్ ఒకటేమో రిటర్న్ టెస్ట్ మరియు ఇంకొకటి ఏమో వీడియో అడిషన్ రిటర్న్ టెస్టులో మనకు ఇండివిజువల్ ఇండివిజువల్గా పిలుస్తారు పిలిచిన తర్వాత రిటర్న్ టెస్ట్లో ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్ మనకు మల్టిపుల్ ఛాయిస్ ఉంటుంది మల్టిపుల్ ఛాయిస్కి ఆన్సర్ చేయాలి ఇది అయిన తర్వాత వీడియో అడిషన్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇవి రెండు కూడా సెమల్టేనిస్గా గా జరుగుతాయి అంట అన్నట్టు ఎలా అంటే బ్రిటన్ టెస్ట్కు రాయమంటారు రాసిన తర్వాత వీడియో ఆడిషన్ ఉంటుంది అది చేయాలి ఫ్రెండ్స్ ఈ రెండు టెస్టులలో కూడా మీరు మంచిగా పాల్గొంటేనే మీకు ఫైనల్గా మీకు హార్డ్ కు వెళ్ళే అవకాశం లభిస్తుంది ఇది కూడా ఎలాగంటే ఫ్రెండ్స్ మీకు ఫస్ట్ మనకు బ్రిటన్ టెస్ట్ ఉంటుంది ఇది అయిన తర్వాత వీడియో ఆడిషన్ ఉంటుంది ఇవి రెండు అయిన తర్వాత ఫ్రెండ్స్ మనకేమైనా ఉంటుంది అంటే ఇవి రెండు అయిన తర్వాత ఒక ఇద్దరు ఏం చేస్తారంటే మే మనకు ఎన్ని మార్క్స్ వచ్చాయి వీడియో ఆడిషన్ ఎలా చేశాము దానికి సంబంధించిన ఎవాల్యూషన్ చేస్తారు అంటే మనకు మనకు ఒక స్కోర్ లాంటిది ఇస్తారు అన్నట్టు ఎవరు ఒక ఇద్దరు ఇచ్చిన తర్వాత వీళ్ళు కొందరు సెలెక్ట్ చేస్తారు ఫ్రెండ్స్ సెలెక్ట్ చేసిన తర్వాత ఎంతో కొంతమంది సెలెక్ట్ చేస్తారు మళ్ళీ ఆ సెలెక్ట్ చేసిన దాంట్లోకి వెళ్ళి మళ్ళీ మళ్ళీ వేరే ఒక ఇద్దరు వచ్చి మళ్ళీ ఆ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ నుండి మళ్ళీ సెలెక్ట్ చేస్తారు ఫ్రెండ్స్ ఎవరైతే అట్లా సెలెక్ట్ చేస్తారో వాళ్ళు లెవెల్ ఫైవ్కి వెళ్తారు వాళ్ళు చాలా తక్కువ మంది లెవెల్ ఫైవ్కి వెళ్తారు ఫ్రెండ్స్ మనం చూసుకుంటే ఖచ్చితంగా మనకు మనకు ఇక్కడ ఎలా అంటే మనకు ఇప్పుడు టీవీలో వస్తుంది కదా మనకు ఆ స్టూడియో స్టూడియో మొత్తం ఎక్కడ ఉంటుంది అంటే మనకు హైదరాబాద్లో ఉండే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తుంది కాబట్టి హైదరాబాద్కు చెందిన పదిహేను మందిని అయితే గ్యారంటీగా ఆ బ్యాకప్ లిస్టులో పెడతారని తెలుస్తుంది ఎందుకు అంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక వేరే స్టే అంటే మనకు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణకు సంబంధించిన ఏదైనా ఎవరైనా ఒకరు కంటెస్టెంట్ మనకు ఇచ్చిన డేట్ టైంలో షూటింగ్కి వెళ్ళలేదు అనుకోండి ఇప్పుడు మనకు వేరే అతను కావాలి ఎవరు కావాలి ఆన్ ది స్పాట్ ఎవరు ఉంటారు మనకు హైదరాబాద్కు సంబంధించిన వాళ్ళే ఉంటారు కాబట్టి హైదరాబాద్ వాళ్ళని ఖచ్చితంగా ఫిఫ్టీన్ అడిషన్ ఈస్ విల్ బీ షార్ట్ లిస్టెడ్ ఫ్రమ్ హైదరాబాద్ అని క్లియర్గా మెన్షన్ చేశాడు పదిహేను మందిని అయితే హైదరాబాద్ వాళ్ళని గ్యారంటీ సెలెక్ట్ చేస్తారు అలాగే ఫ్రెండ్స్ మనం చూసుకుంటే మనకు ఎంతమందిని వీక్లీ ఫ్రెండ్స్ మనకు ఇప్పుడు చెప్పాను కదా వీడియో వీడియో అడిషన్ అయిన తర్వాత కొంతమంది సెలెక్ట్ చేస్తారని వాళ్ళని డైరెక్ట్ మనకు షోలో ఇన్వైట్ చేస్తారు ఫ్రెండ్స్ ఇన్వైట్ చేసిన తర్వాత మనకు ఫాస్ట్ టెస్ట్ ఫింగర్ ఫస్ట్ రౌండ్ అనే ఒక టెస్ట్ ఉంటుంది ఇది ఎట్లా అంటే వాళ్ళకు ఒక క్వశ్చన్ అడుగుతారు కొన్ని క్వశ్చన్లు అడుగుతారు ఆ క్వశ్చన్లకు మనం ఫాస్ట్గా ఫాస్ట్గా ఆన్సర్ చేయాలి మనకు అక్కడ టైమింగ్ చూపిస్తుంది ఎవరికైతే తక్కువ టైంలో వారు ఆన్సర్ చేస్తారో వాళ్ళకు హార్డ్ సీడ్ హార్డ్ సీట్ అయితే లభిస్తుంది ఫ్రెండ్స్ వీక్లీ ఎంతమందిని హార్డ్ సీడ్కు అంటే ఎయిట్ పార్టిసిపెంట్ని పిలుస్తారు వీక్లీ ఫోర్ ఎపిసోడ్స్ మాత్రం ఉంటాయి ఫ్రెండ్స్ గ్యారంటీ ఫ్రెండ్స్ ఇవి ఈ ఎవరు మీలో కోటి షోకు సంబంధించిన పూర్తి వివరాలు ఫ్రెండ్స్ మనకు ప్రతి దానిలో కూడా ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేశాడు ఫ్రెండ్స్ మనకు స్టార్టింగ్ లెవెల్ వన్లో లెవెల్ వన్లో ఎంతమందిని షార్ట్ లిస్ట్ చేస్తారంటే ఇరవై వేల మందిని షార్ట్ లిస్ట్ షార్ట్ లిస్ట్ చేస్తారు అంటే లెవెల్ వన్ అంటే మెసేజ్ చేస్తారు కదా మెసేజ్ చేసిన వాళ్ళ నుంచి ఇరవై వేల మందిని వ్యాలిడ్ వ్యాలిడ్ ఎంట్రీస్ తీసుకుంటారు తర్వాత ఇందులో ఇందులో మళ్ళీ షార్ట్ లిస్ట్ చేసి ఫోర్టీన్ వాళ్ళకు ఫోర్టీన్ థౌసండ్ మెంబర్స్కు కాల్ చేస్తారు కాల్ చేసిన తర్వాత త్రీ క్వశ్చన్స్ అడుగుతారు త్రీ క్వశ్చన్స్ అడిగిన తర్వాత కరెక్ట్ ఆన్సర్ చేసిన వాళ్ళని మళ్ళీ రెండు వేల మందిని సెలెక్ట్ చేసి అడిషన్ డేటు అడిషన్ టైం చెప్తారు ఏమేమి తీసుకురావాలని చెప్తారు తర్వాత అడిషన్ డేటుకు వెళ్ళిన తర్వాత మనకు ఫ్రెండ్స్ మనకు అడిషన్స్ ఎక్కడ ఉంటాయంటే ఫ్రెండ్స్ చూపిస్తామండి వెయిట్ చేయండి ఫ్రెండ్స్ మనకు ఇక్కడ అడి అడిషన్స్ కూడా అడిషన్స్కి సంబంధించిన సిటీస్ డేట్స్ కూడా మెన్షన్ చేశాడు మనకు వైజాగ్లో ఎయిటీన్త్ ఉంటుంది అలాగే ట్వంటీకి విజయవాడలో అడిషన్ ఉంటుంది ట్వంటీ టూకు తిరుపతిలో ఉంటుంది ట్వంటీ ఫైవ్కి మళ్ళీ తిరుపతిలో ఉంటుంది ఫ్రెండ్స్ వాళ్ళకు నచ్చినట్టు ఈ డేట్స్ కూడా ఈ సిటీస్ కూడా చేంజ్ చేయవచ్చు నాకు తెలిసినంత వరకు అయితే ఫ్రెండ్స్ మనకు టూ టూ అడిషన్ అడిషన్ డే అడిషన్ రౌండ్స్ అయితే ఉంటాయని తెలుస్తుంది ఫస్ట్ రౌండ్ అడిషన్స్కు ఇప్పుడు ఇక్కడ మెన్షన్ చేసిన డేట్స్ అయితే ఉంటాయి సెకండ్ రౌండ్ అడిషన్స్కు ప్లేసులు మరియు మనకు డేట్ అయితే మెన్షన్ చేస్తారని తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇవి అన్నీ కూడా మన అఫీషియల్గా వీళ్ళు సన్ నెట్వర్క్ వాళ్ళు పెట్టిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఇప్పుడైతే చెప్పండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో సెలక్షన్ ప్రాసెస్ వీడియో దయచేసి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్